అందరికీ నమస్తే అండి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది ఏడాదిన్నర వరకు సమయం ఉంది ముందస్తు ఎన్నికలు వస్తే ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి ముందస్తు రాలేదు అంత యాజ్ యూజువల్ షెడ్యూల్ అనుకుంటే ఏడాదిన్నర అనుకుందాం సో రాజకీయ పార్టీలు పొలిటికల్ సీజన్ మొదలైనట్టే భావించి ఎవరికి వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నారా లోకేష్ గారేమో జనవరి నుంచి జనవరి ఇరవై ఏడు నుంచి పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారేమో బస్సు యాత్ర నెక్స్ట్ మంత్ నుంచి సో మరోవైపు వైసీపీ కూడా మే నెల నుంచే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వెళ్తున్నారు ఇలా పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నాయి మరి పొలిటికల్ సీజన్ అంటే సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అంతర్గత రిపోర్ట్లు అవి ఇవి వస్తుంటాయి కదా సో ఇప్పుడు అవి కూడా మొదలయ్యాయి ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే తాజాగా ఒక ప్రముఖ పత్రిక ఈనాడు ఒక సర్వే చేసిందని చంద్రబాబు గారు మూడు రోజుల కిందట ఈనాడు అధినేత రామోజీరావు గారితో భేటీ అయినప్పుడు ఈ సర్వే రిపోర్టు అతనికి ఇచ్చారని ఒక టాక్ అయితే నిజమా కాదా అనేది కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది సాధారణంగా ఈనాడు ఎటువంటి సర్వేలు చేయరు ఈనాడు సంస్థ రాజకీయ సర్వేలు ఏమీ చేపట్టరు కానీ అభిప్రాయాలు మాత్రం చెప్తారు ఫీడ్బ్యాక్ మాత్రం ఇస్తారు ఇంటర్నల్గా అంతర్గతంగా ఏం జరుగుతోంది దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ పాజిటివ్స్ ఉన్నాయి అనే ఫీడ్బ్యాక్ మాత్రం ఇస్తారు అంతే తప్ప ఈ నియోజకవర్గంలో ఇంత పర్సంటేజ్ మైనస్ ఇంత పర్సంటేజ్ ప్లస్ ఈ నియోజకవర్గంలో గెలుస్తారు ఈ నియోజకవర్గంలో ఓడిపోతారు ఇంతెంత అనేది ఇది సర్వే సో సర్వేలో అయితే మాత్రం ఈనాడు చెయ్యదు ఇప్పుడు వరకు చెయ్యలేదు ఈవెన్ నేనున్నప్పుడు కూడా ఎప్పుడూ జరగలే కానీ ఫీడ్బ్యాక్ మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటారు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి నియోజకవర్గాల వారిగా ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సో ఈ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అది రామోజీరావు గారు చంద్రబాబు గారికి చెప్పారు అనేది ఒక లెక్క సో ఈ ఫీడ్బ్యాక్ ప్రకారం పోనీ మన భాషలో సర్వే అనుకుందాం దీని ప్రకారం టీడీపీ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా వైసీపీ ఓడిపోద్దా లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారా అసలు ఈనాడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది మనం చెప్పుకోవాలంటే కాస్త అంతర్గతంగా మనం ఖచ్చితంగా ధృవీకరించలేం కానీ కొన్ని సోర్సుల మేరకు తెలుస్తున్న విషయం ఏంటంటే జనసేన టీడీపీ పొత్తుంటే మాత్రం కాస్త సానుకూలత కనిపిస్తోంది అనేది ఈ వీళ్ళ ఫీడ్బ్యాక్లో ఉందంట ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు విశాఖ ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం అనంతపురం సో దాదాపుగా విశాఖపట్నము ప్రకాశము ఆరును ఏడు జిల్లాలు ఈ ఏడు జిల్లాల్లో కూడా టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది జనసేనతో పొత్తుంటే కొన్ని స్వీప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని పార్లమెంట్ స్థానాలు కంప్లీట్గా స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే మిగిలిన జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పార్టీ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని మూడు జిల్లాలు నెల్లూరు అలాగే విజయనగరం జిల్లాల్లో గతంలో ఎటువంటి చేదు అనుభవాలు ఉన్నాయో వాటి నుంచి ఇంకా టీడీపీ ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు పరిస్థితి అంత బాగులేదు అని చెప్పారంట పైగా పొత్తు లేకపోతే మాత్రం టీడీపీ కష్టమే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఓట్లు చీలికను ఆపలేరు గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి బలం బలం పెరిగింది జనసేన బలం పెరిగింది కాబట్టి ఓట్లు చీలిక పెరుగుద్ది ఆ ఓట్లు చీలిక ప్రభావం గత ఎన్నికల్లో ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఉంటే రాబోయే ఎన్నికల్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఉంటుంది అంటే టీడీపీ చేజేతలో ముప్పయో ముప్పై ఐదో స్థానాలు కోల్పోయినట్టే కాబట్టి అప్రమత్తంగా ఉండాలి వీలైతే పొత్తు పెట్టుకొని వెళ్తే మంచిది గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని అయితే అంటున్నారు అయితే ధృవీకరించలేము ఇది ఖచ్చితంగా ఈనాడు చంద్రబాబు గారికి ఇచ్చారు రామోజీరావు గారు చంద్రబాబు గారికి చెప్పారు అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆ నాలుగు నాలుగోళ్ళ మధ్య వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి మనం ఎవరు చెవులు పెట్టి వినలేం కాబట్టి కాకపోతే కొన్ని అంతర్గత సమాచారం ద్వారా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఆరా తీసినప్పుడు వాళ్ళ జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకొని జిల్లాల్లో ఈనాడుకు ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది ప్రతి మండలానికి ఒక రిపోర్టర్ ఉంటారు జిల్లా స్థాయిలో బ్యూరో ఇన్ఛార్జీలు ఉంటారు స్టాఫ్ రిపోర్టర్లు ఉంటారు వాళ్ళ నుంచి రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎప్పటికప్పుడు నివేదిక రెడీ చేసుకుంటారు అది టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి ఇస్తుంటారు చంద్రబాబు గారికి అప్పుడప్పుడు ఇస్తుంటారు సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకో రిపోర్ట్ తీసుకుంటారు సో ఆ రిపోర్ట్ ప్రకారం ఈ అభిప్రాయాన్ని చెప్పారు ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ అలా అనేది చెప్పారు అనేది కొత్త ఒక అంతర్గత సోర్సుల ద్వారా తెలుస్తోంది సో దీన్ని బట్టి టీడీపీ ఎలా అప్రమత్తంగా ఉంటుంది ఏ ఏ జిల్లాల్లో ఏంటి అనేది పరిస్థితి ఇంకా డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ రిపోర్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ